మరొక 2-2.5 లక్షలు ఇంచుమించుగా వాళ్ళ సొంత భూమి కోసం రైతులు వాడుకుంటారు. వాళ్ళ పంట వాళ్ళే తింటారు కాబట్టి వాడుకుంటారు. అంటే మొత్తం 30 లక్షల ఎకరాలు వరి అమ్మాల్సిన రైతులు ఏర్పడదు. చాలా తగ్గింది గతానికి. ఇప్పటి వరకు ఇంచుమించి 25 లక్షల ఎకరాల్లో పంట మార్పు కింద తగ్గిపోగలిగినాం. అయినప్పటికీ కొన్ని 100 పొలాలు కొన్ని ఇతరత్ర ఉండి రైతులు పండిస్తారు కాబట్టి దీన్ని తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది. గతంలో నేను ఒకసారి చెప్పిన, మళ్ళా కూడా మీకు చెప్తున్నాను, ప్రపంచవ్యాప్తంగా ఆహార రంగంలో ఫుడ్ సెక్యూరిటీ విషయంలో అన్ని దేశాలు కూడా స్వావలంబన ఉండాలని కోరుకుంటాయి. అందుకోసం భారతదేశంలో కూడా ఫుడ్ సెక్టార్ చాలా ఇంపార్టెంట్ సెక్టార్ కాబట్టి ప్రపంచంలోనే పెద్ద జనాభా ఉన్న దేశాలలో భారత్ 2వ స్థానంలో ఉంది కాబట్టి ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించి అకాలం లేదా అతివృష్టి వచ్చి ఇబ్బందులు ఏర్పడితే దేశంలో ఆహార కొరత రాకూడదు. ఆ దృష్టితో తెచ్చిందే గతంలో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఈ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా ఆ బాధ్యతను భారత రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వం మీద పెట్టింది. కేంద్రం దాన్ని సేకరించాలి, ఆ పథకం సేకరిస్తూ ఉన్నారు. మినిమం 2-3 ఇయర్స్ బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీద ఉంటుంది, ప్రభుత్వం మీద ఉంటుంది. ఇందులో కొన్ని సందర్భాలలో ఒకవేళ ఎక్కువ పంట కొద్ది మొత్తంలో వస్తే అది తీసుకొని ప్రాసెస్ చేసి అందులో ఏమన్నా 5,000 కోట్లు 10,000 కోట్లు 20,000 కోట్లు నష్టం వస్తే కేంద్రం భరించాలి. ఎందుకంటే ఆ బాధ్యత కేంద్రం మీద ఉంది కాబట్టి ఆ ప్రాసెస్ చేసేటువంటి పద్ధతి కేంద్రం భరించాలి. ఆ బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకోకూడదు. దానికోసం మేము కేంద్రాన్ని చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అనేక విషయాలలో ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ వన్ నేషన్ వన్ రేషన్ వన్ నేషన్ వన్ ట్యాక్స్ అంటారు. మరి అసలు వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ ఉండాలి. ఆహార ధాన్యాల సేకరణ విషయంలో దేశమంతటి కూడా ఒకే పాలసీ ఉండాలి అని మేము కేంద్రం డిమాండ్ చేస్తా ఉన్నాం. అందులో పంజాబ్ కొనుగోలు, గుజరాత్ కొనుగోలు, తెలంగాణ కొనుగోలు, ఇంకో రాష్ట్రానికి ఇంకో నీతి అనేది ఉండకూడదు. దేర్ హ్యాస్ టు బి యూనిఫామ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొక్యూర్మెంట్ పాలసీ. దట్ ఈస్ వాట్ వీఆర్ డిమాండింగ్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. రెండో విషయం ఏంటంటే ఇది రైతుల యొక్క జీవన మరణ సమస్య. రైతులు పంటలు పండిస్తారు, వాళ్ళకి అంతవరకు తెలుస్తుంది ఉండే అవకాశాలను బట్టి. కాబట్టి ఆ పంట తీసుకునే విషయంలో కాలికి వెళితే మెడకు, మెడకు వెళితే కాలికి, దాని మీద మెడమెత్తి కాలు చెప్పి తప్పించుకొని వెళ్ళడం కరెక్ట్ కాదు. పాలసీలు ఒక రకంగా ఉండాలి. పంజాబ్లో కూడా గతంలో చాలా ఉద్యమాలు జరిగినాయి. ఆ రోజులలో చౌదరి చరణ్ సింగ్ గారు, దేవీలాల్ గారు, సుర్జీత్ సింగ్ బర్నాలా గారు, ఇంకా చాలామంది కర్ణాటక నుంచి ప్రొఫెసర్ నందుండ స్వామి గారు, స్వామినాథన్ గారు, తదితర పెద్దలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి 100% ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉన్నారు. 2 పంటలు చేస్తూ ఉన్నారు. ఎంత వడ్డీ పడినా 100% తీసుకుంటున్నారు, ఎంత గోధుమ పడినా 100% ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉన్నారు. నేను డిమాండ్ చేస్తున్నది ఏంటంటే మేము కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత చాలా కష్టపడి కేంద్రం యొక్క సహాయం లేకపోయినా మేము ఇరిగేషన్ ప్రాజెక్టు పెట్టుకొని నీళ్లు తెచ్చుకొని భూగర్భ జలాలు పెంచుకొని 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చి సెట్ లేకుండా వాటర్ ఇచ్చి మంచి ఉత్పత్తులు సాధిస్తూ ఉన్నాం. తద్వారా రైతుల మొక్కలలో పెరుగు నిండుతా ఉంది, ఆత్మహత్యలు తగ్గిపోయి, వలసలు తగ్గిపోయి తెలంగాణ ప్రశాంతంగా ఉంది. ఈ ప్రశాంతతను ఇట్లే కంటిన్యూ చేయడానికి, రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి ఈ ధాన్యం సేకరణ విషయంలో, తెలంగాణ విషయంలో గతంలో కూడా కేంద్రం లేనిపోయిన ఇబ్బందులు పెట్టింది. ఆ రకంగా కాకుండా దయచేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తం యాసంగి పంటలో వచ్చే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి కేంద్రాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అది ఇక్కడ ఇంకోటి ఏంటంటే కాలు పెడితే మెడకు, మెడకు పెడితే కాలికి అన్నట్టు కొన్ని మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అది సమంజసం కాదు. ఈరోజు కూడా ఇంతకుముందే ఢిల్లీలో వచ్చినట్టుగా వార్త మాకు వచ్చింది. అది ఇంతకాల నిజమో మాకు తెలియదు.
నేను చేయటమే ఒకటే డిమాండ్, ఎంఎస్పి నిర్ణయించేది బియ్యానికి కాదు, ధాన్యానికి. మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది వడ్లు కొనడానికి నిర్ణయించే ప్రభుత్వం. ఎంఎస్పి ప్రకారమే పంజాబ్లో మొత్తం మీరు ప్రొక్యూర్ చేస్తున్నారు, దాని తర్వాత బిల్లింగ్ చేసుకుంటున్నారు. అదే పద్ధతిలో మా వడ్లు కూడా మొత్తం ఎంఎస్పి ద్వారా కొనండి, ఇక దాన్ని రారైజ్ చేసుకుంటారా, బావి రైజ్ చేసుకుంటారా, బావోటం ఆడించుకుంటారా, అది మీ బాధ్యత. మీకు ఎట్లా పడుతుందో మీరు చేసుకోండి, మీకు ఏ అనుకూలమైతే అది చేసుకోండి. కానీ మీ బావి రేసిన కదా, మేము ఏం చేస్తామంటే బావి రేసిన కర్తం కాదు, అది మాకే సంబంధం. యూ టేక్ స్టడీ అండ్ ఫేర్ ఎంఎస్పి, దట్స్ ఆల్ వెరీ సింపుల్. యాజ్ యూఆర్ డూయింగ్ ఇట్ ఇన్ పంజాబ్, నథింగ్ ప్లస్ నథింగ్ మైనస్. పంజాబీలను ఏమీటైతే అవలంబిస్తున్నారో అదే నుంచి మా ఇది అవలంబిస్తున్నాను కోరుతున్నాను. దాన్ని బయట చేసి తీసుకుంటారా, మీరు ఇంకోటి చేసుకుంటారా, మీరు చేసుకోండి. నా సంబంధం ఏంటంటే నేను ఎందుకు చేయించాలి, వాటి మీద వేరే కన్సెప్ట్. మరే ధాన్యం తీసుకోండి ఎంఎస్పీకి, యాజ్ యూఆర్ టేకింగ్ ఇన్ పంజాబ్. దయచేసి ఇందులో ఇది రైతులకు సంబంధించిన సమస్య కాబట్టి, కొత్త రాష్ట్రం కాబట్టి, మీ సహకారం లేకున్నా కానీ మేము ఇంత అభివృద్ధి సాధించాం, ఇంత గొప్ప పని చేస్తాం. కాబట్టి దీన్ని హర్షించి దీన్ని గౌరవించి మీరు యథావిధిగా ధాన్యం తీసుకోవాలి, అందుకు తగిన ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి రేపు మా మినిస్టర్ల బృందం, పార్లమెంట్ సభ్యుల బృందం ముందుగా ఆహార శాఖ మంత్రి గారిని కలుస్తారు, మెమరాండం ఇస్తారు, రిక్వెస్ట్ చేస్తారు, వారు సమ్మతిస్తే చాలా సంతోషం. సమ్మతించిన పక్షంలో ఎంత పోరాటానికైనా సిద్ధం కావాలని ఈరోజు సమావేశం నిర్ణయించారు. ఈ పోరాటంలో ఆచామాచిగా మాటలు, పేపర్ స్టేట్మెంట్ అట్లా ఉండదు, యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటుంది. డెఫినెట్గా యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటుంది. చాలా పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేయడం మా టీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రజలకు వెనుక వచ్చిన విద్య. డెఫినెట్గా తెలంగాణ ఉద్యమ స్థాయి ఎంత ఉధృతంగా ఉండనో అంత ఉధృతంగా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా కేంద్రం అల్టిమేట్గా తీసుకునే వరకు విశ్రమించే ప్రశ్న ఉత్తమం కానే కాదు. దానిలో భాగంగా రేపు గౌరవ పార్లమెంట్ సభ్యులు, మంత్రి వర్యులు ఏదైతే విజ్ఞప్తి చేయబోతున్నారో అదే పద్ధతిలో తెలంగాణలోని యావత్ గ్రామ పంచాయతీ తీర్మానం చేసి పంపిస్తాం, మండల పరిషత్తులు తీర్మానం చేసి పంపిస్తాం, జిల్లా పరిషత్తులు తీర్మానం చేసి పంపిస్తాం, మున్సిపాలిటీలు, ఇతర సంస్థలు, మార్కెట్ కంపెనీలలో కూడా తీర్మానం చేసి కూడా ప్రధానమంత్రి గారికి పంపిస్తాం. అప్పటికి వారు తీసుకుంటారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. అక్కడ కాని పక్షంలో మటుకు డెఫినెట్గా 100% మేము ఉద్యమిస్తాం, ఎంతకైనా సరే పోరాడతాం. గతంలో పంజాబ్ రైతులు నేర్పించినటువంటి కేంద్ర ప్రభుత్వాలు, అనేక ప్రభుత్వాలు, ఈ పార్టీ ఆ పార్టీ కాదు, చాలా పెద్ద పోరాటాల తర్వాత అక్కడ 100% ప్రొక్యూర్మెంట్ వచ్చింది. ఇక్కడ కూడా మాకు సమాంతరంగా పంజాబ్ మాదిరి 100% ప్రొక్యూర్మెంట్ ఆర్డర్ వచ్చే వరకు మేము పోరాటం చేస్తాం. దాన్ని మాత్రం వదిలిపెట్టే ప్రశ్న ఉత్తమం కాదు. అందులో కమ్ వాటినే అవి